స్వతంత్ర పోరాటంలో అది గాంధీ గారిదో లేకపోతే నెహ్రూ గారిదో అని కాకుండా అందరినీ గుర్తు చేసుకోవాలి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ని గుర్తు చేసుకోవాలి ఒక భగత్ సింగ్ని గుర్తు చేసుకోవాలి ఒక లాల్ బాల్ పాల్ని గుర్తు చేసుకోవాలి ఇట్లాంటి స్వతంత్ర సమరంలో ఎందరో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ తప్పించి మరెవరు స్వతంత్రాన్ని తెలియదు నెహ్రూ కుటుంబం మాత్రమే త్యాగం చేసింది అన్నటువంటి ప్రొజెక్షన్ చేసుకుంటూ వచ్చారు సరే అది తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అటు సుభాష్ చంద్రబోస్కి లేకపోతే బాలగంగాధర్ తిలక్కి భగత్ సింగ్లకి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి వాల్యూలు ఇచ్చుకొస్తున్నారో నడుస్తున్నది చూస్తున్నాం ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కులము వర్గము ఇట్లాంటిది లెక్క చూసి రాజకీయం చేయడం అన్నటువంటిదే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది మంచో చెడో తెలీదు అలాగే సాగుతూ వచ్చింది ఇప్పుడు మాల మాదిగ సామాజిక వర్గాలు అందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా అభ్యున్నతి కావాలని కోరుకుంటాం వాళ్ళందరూ కూడా చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉన్నారు గతంతో పోల్చుకుంటే ఎదుగుదల దిశగా పరుగులు పెడుతున్నారు అభ్యున్నతి దిశగా సాగుతున్నారు వాళ్ళ కుటుంబాలు అవి కూడా ఆ విధమైనటువంటి ప్రణాళికల వైపుకే పరుగులు పెడుతున్నారు ఇలాంటి దిశలో మళ్ళీ వాళ్ళ మధ్యన విభజన రేఖలు తీసుకురావడానికి వర్గీకరణల కథలు నడుస్తాయి ఇంకోటి ఇంకోటి నడుస్తాయి ఇదంతా ఒక ఎత్తు అయితే అత్యంత ముఖ్యమైనటువంటి పేర్ల దగ్గర కూడా ఇప్పుడు రేవంత్ మన చెప్పుకొచ్చింది ఏంటి తాము అధికారంలోకి రాగానే గెలవగానే ప్రగతి భవన్ అంబేద్కర్ భవన్గా మారుస్తూ ఇప్పుడు జ్యోతిరావు పూలే భవన్ కిందకు మార్చుకొచ్చారు అంటే ఆ పేరు పెట్టినా తప్పలేదు ఈ పేరు పెట్టినా తప్పలేదు బట్ ఇక్కడ మళ్ళీ సామాజిక సమీకరణాలు ఇదే ట్విస్ట్